జిల్లా రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో గొర్రెల దొంగ లుంగితో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలవరం రేపుతుంది. ఆదివారం అర్ధరాత్రి బొలేరో వాహనంతో గొర్రెల దొంగతనానికి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరిని పై తోటవాసులు బంధించి పోలీసులకు అప్పగించారు. అయితే ఇద్దరిలో ఒకరు కురుప ఆంజనేయులు అనే దొంగ అర్ధరాత్రి 2 గంటలకు పోలీస్ స్టేషన్లో మృతి చెందడంతో మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దొంగ అర్ధరాత్రి మృతి చెందడంపై లాకప్ డెత్గా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దొంగ కురు రామాంజనేయులు స్టేషన్లోని లాకప్లో లుంగీతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పిఎస్లో దొంగ మరణంపై ఎస్పీ ఫకీరప్ప సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కళ్యాణ దుర్గం డివిజన్ డిఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు.